హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజున మీకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అక్షయ తృతీయ రోజున తొమ్మిది రకాల దానాలను చేయటం వలన మనకు అక్షయమైన సంపదలు అలాగే అక్షయమైన ఫలితాలను ఆ లక్ష్మీదేవి మనకు కలిగిస్తుంది ఆ తొమ్మిది రకాల దానాల గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి అందుకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ వస్తుంది ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము వైశాఖ శుక్ల తదియ అంటే అక్షయ తృతీయ ఈ రోజున మనం లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు ఏ పని చేసినా కానీ మన అక్షయమైన ఫలితాలను ఆ లక్ష్మీదేవి మనకు కలిగిస్తుంది వైశాఖ శుక్ల తదియ రోజున చేసే పూజలు పుణ్యకార్యాలు ధార్మిక కార్యాలకు సంబంధించిన ఫలితం ఎన్ని జన్మలైనా ఆ పుణ్యం అనేది అలాగే ఉంటుంది అందుకే ఆ రోజున తమ శక్తి మేరకు జపాలు దానాలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్టు ఆ దేవదేవుడికి అపారమైన భక్తితో అచంచలమైన విశ్వాసంతో ఒక్క నమస్కారం పెట్టుకున్నా చాలు ఈ పుణ్యఫలం జన్మ జన్మలకు తోడు నిలుస్తుంది క్షయం కాని ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ రోజుకు అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది ఇంత పవిత్రమైన రోజున మనకు అక్షయ ఫలితాలు కలగచేయటానికి తొమ్మిది రకాల దానాలు చేయాలి అందులో ముఖ్యంగా శయన దానం అంటే అక్షయ తృతీయ రోజున చేపలు లేదా మంచాలను కానీ పరుపులను కానీ దుప్పట్లను కానీ దానం చేయడం వల్ల ఆ ఇంటిలోని వారికి పీడకళలు రావడం తగ్గుతుంది అన్యోన్య దాంపత్యం కోసం ఈ సైన్యదానం చేస్తారు రెండవది వస్త్రదానం ఈ వస్త్రదానం వలన దానం చేసిన వారు ప్రకృతి సంబంధమైన ప్రమాదాల నుండి కాపాడబడతారు మూడవది కుంకుమ దానం అక్షయ తృతీయ రోజున కుంకుమ దానం చేయటం వలన ఆ ఇల్లాలి సౌభాగ్యం అక్షయమై వెలుగొందుతుంది నాలుగవది తాంబూల దానం ఈ తమలపాకులను అక్షయ తృతీయ రోజున దానం చేయడం వలన ఉద్యోగాలలో పదోన్నతులు వ్యాపార లాభాలు రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు ప్రాప్తిస్తాయి ఐదవది నారికేళ దానం అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయను దానం చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది ఆరవది తక్రదానం తక్రము అంటే మజ్జిగ అక్షయ తృతీయ రోజున దాహంతో ఉన్న వాళ్లకు మజ్జిగను దానం చేయటం వలన ఉన్నత విద్యా ప్రాప్తి కలుగుతుంది అన్ని రంగాలలోనూ రాణిస్తారు ఏడవది ఉదకుంభ దానం అక్షయ తృతీయ రోజున చేయవలసిన దానాలలో దానం ఎంతో విశిష్టమైనది రాగి లేదా వెండి కలసంలో కుంకుమ పువ్వు కర్పూరం తులసి వక్క కలిపిన నీటిని దానం చేయడం వలన వివాహం కాని వారికి శీఘ్ర వివాహం పిల్లలు లేని వారికి పుత్రప్రాప్తి కలుగుతాయి ఎనిమిదవది పాదరక్ష దానం అక్షయ తృతీయ రోజున పాదరక్షలు అంటే చెప్పులు దానం చేయడం వలన నరక బాధలు తొలగిపోతాయి తొమ్మిదవది అక్షయ తృతీయ రోజున చందనం దానం చేయటం వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కదా అక్షయ తృతి రోజున తొమ్మిది రకాల దానాలను చేయడం వలన మనకు కలిగే అక్షయమైన ఫలితాలు ఏమిటి అనే విషయం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి